తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షునిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి నియమకమయ్యారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకి మొదటిసారి రావడంతో జనగాం జిల్లా పెంబర్తి కళాతవరణం వద్ద టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు పలువురు ప్రముఖ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షునిగా నామినేట్ చేయబడిన తర్వాత మన జిల్లా ప్రజల ఆహ్వానం మేరకు డాక్టర్ రాజయ్య గారు మా శాసనసభ్యులు గారు ఏర్పాటు చేసిన ఈ ర్యాలీకి మరియు మీటింగ్ కి వస్తున్న ప్రజలందరికీ మరియు ఇక్కడ వేం చేసిన జనగామ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ముఖ్య కార్యకర్తలు నాయకులు ప్రజలకు అక్కజనులందరికీ నా నమస్కారం. 2018 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన అనేక అంశాలు కూడా ఇవాళ అమలవుతున్నాయి. 1000 రూపాయల పింఛన్ 2000 చేసుకున్నాం, 1500 పింఛన్ 3000 చేసుకున్నాం, 65 సంవత్సరాలు 57 సంవత్సరాల కోసం లెక్కలు కడుతూ ఉన్నాం, 4000 రైతు బంధు ఉన్నట్లయితే ఇలా 5000 రూపాయలు చేసుకున్నాం, రైతు బీమాలో కూడా పోయినసారి 750 కోట్లు అయితే ఈసారి 1100 కోట్లు అయిన రైతు బీమా కూడా కేటాయించుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నీళ్లు కూడా మొత్తం వచ్చే 6 నెలల్లో దరిదాపుగా 60 లక్షల ఎకరాలకు నీళ్లు రాబోతున్నాయి. 24 గంటల కరెంట్ వస్తున్నది, విత్తనాలు ఎరువులు సమయానికి వస్తున్నాయి. ఇంకా మనం ఏం చేయాలి? రైతులకు కావాల్సిన నీళ్లు వస్తున్నాయి, కరెంట్ ఉన్నది, అదేవిధంగా పెట్టుబడి కొంత ఇస్తున్నాం. ఒక శాస్త్రీయమైన రైతులుగా, ఒక ప్రగతిశీలమైన రైతులుగా, ఒక దైనిక రైతులుగా మార్చడానికి కావాల్సిన కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకుంటారని కేసీఆర్ గారి ఆశీస్సులతో మొత్తం మన జనగామ జిల్లా, జనగామ నియోజకవర్గం, జనగామ జిల్లా కూడా ఒక్క గుంట కూడా ఒట్టిపోకుండా ఖచ్చితంగా పారిస్తామని చెప్పి మాత్రం మీ అందరికి తెలియజేస్తూ press the bell icon on the YouTube app and never miss another update.
press the bell icon on the YouTube app and never miss another update.